इंदिरा प्रियदर्शिनी न्याय कलाशाल विद्यार्थुलु एर्पाटु चेसिनटुवंटि न्याय विज्ञान सदस्यकु अतिथुलुगा विचेसिनटुवंटि ग्राम प्रथम पौरुरालु सर्पंच श्रीमति वल्लूरि पद्म गारिकि अलागे इंदिरा प्रियदर्शिनी न्याय कलाशाल करस्पांडेंट सेक्रेटरी श्री सीवी रामकृष्ण गारिकि अलागे एमपीटीसी श्रीमति यलश्री वाणी गारिकि अलागे ग्राम पेद्दलु माजी सर्पंच वल्लूर देवस्थानानि ई रोजुन ई स्थितिलो उंटानिकि तीसुकोच्चिनटुवंटि पेद्द अयिनटुवंटि श्री कुंदम हनुमारेड्डी गारिकि अलागे कलाशाल प्रिंसिपाल गारिनटुवंटि प्रीतम डॉक्टर के नटराज कुमार गारिकि विचेसिनटुवंटि इंदिरा प्रदेश न्याय कलाशाल अध्यापक अध्यापकेतर सिबंदी अलागे टंगटूर एसएचओ गारु एकांशेंद्र गारु चेटूर आयन न्याय कलाशाल विद्यार्थुलंदरिकी मोदटिगा ना यొక్క నమస్కారాలు మరియు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను ఎందుకంటే మీలో చాలా మంది కన్నా పెద్దవాడి కాబట్టి అభినందనలు చెప్పాలి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి సామాన్య ప్రజలకు కూడా చట్టాల గురించి కనీస అవగాహన ఉండాలి అనేటువంటిది ముఖ్య ఉద్దేశం న్యాయం అనేది చట్టం అనేది ఎక్కడో పైన ఉండదు అలాగే లాయర్లు జడ్జిలు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఏమైందో మనకు తెలియదు మనం కేసు పెట్టిన తర్వాత బయట నిలబడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఈయనేం చెప్పాడు ఆయన ఏం అన్నాడు తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నాం దాని నుంచి మారాలి అంటే కనీస అవగాహన కావాలి చిన్న చిన్న కేసులు కూడా ఏదైనా వస్తే మనం ఎక్కడ అసలు సివిల్ కేసు అంటే ఏంటి క్రిమినల్ కేసు అంటే ఏంటి మన పొలంలో గట్టు తగాద గురించి ఎక్కడికి వెళ్ళాలి అలాగే మన యొక్క ఇంటి గోడ దగ్గర తగాద ఉంటే ఎక్కడికి వెళ్ళాలి వేరే మనిషి వచ్చి దర్జనం చేస్తే ఏం చేయాలి అలాగే వల్లూరు హైవే పక్కన ఉంది ఏదైనా యాక్సిడెంట్ అయితే మనకి కాంపెన్సేషన్ ఎట్లా రావాలి చనిపోయిన మనిషిని తిరిగి తీసుకురాలేం కానీ అతను కుటుంబ పోషణ కోసం అతని యొక్క కుటుంబం అంతా చిన్నాభిన్నం అవుతుంది కాబట్టి వాళ్ళని పోషించడానికి మరి కాంపోజిషన్ ఎలా తీసుకోవాలి అనేటువంటివన్నీ తెలియాలి అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది కుటుంబ వ్యవహారాలు కుటుంబ తగాదాలు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇవన్నీ తెలియాలి జనానికి తెలిసిన తర్వాత వాటిని గురించి లాయర్ దగ్గరికి వెళ్ళి కొంచెం మాట్లాడుకునే పరిస్థితిలో ఉండాలి కాబట్టి ఈ యొక్క చట్టాలన్నీ మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో ఇందిరా ప్రదేశ్ న్యాయ కళాశాల వారు ఈనాడు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది దానికి మీరంతా వచ్చారు చాలా సంతోషం ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడే బదులు మీరు వినాల్సింది పిల్లలు చెప్పేది వినాలి సహజంగా ఏంటంటే న్యాయ కళాశాల విద్యార్థులు చూడగానే వీళ్ళేం చిన్నపిల్లలు అనిపిస్తుంది కానీ వీళ్ళలో కూడా కొంత నాలెడ్జ్ ఉంది ఉన్నదాన్ని మీకు చెప్తారు కాబట్టి దయచేసి వాళ్ళు చెప్పిన దాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మొదటిగా మన గ్రామ పెద్ద కురు వృద్ధుడు భీష్మాచార్యులు అనాలి కొన్నో హనుమారెడ్డి గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను సభాధ్యక్షులు సాయిబాబా గారు వేదిక నలగించినటువంటి కరస్పాండెంట్ సర్పంచ్ ఎంపీటీసి మన నటరాజు గారు ముందుగా వారికి నా నమస్కారాలు అలాగే ఈ యొక్క న్యాయవాదుల్ని తయారు చేసే ఈ యొక్క ఇందిరా ప్రియదర్శిని కాలేజీ యాజమాన్యం వారికి ఆ కాలేజీలో చదువుకునే లాయర్లకు అందరికీ కూడా నా శుభాభివందనాలు చాలా సంతోషం మా గ్రామంలో ఇటువంటి న్యాయ సలహా సదస్సును పెట్టడం మాకు ఈ యొక్క న్యాయ సలహాలు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది కాకపోతే గ్రామస్తులు ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు అనేది ఒక బాధ తర్వాత ఈ కాలేజీలో ఈ న్యాయ
కాలేజీలో ఈ న్యాయవాదుల్ని తయారు చేసే క్రమంలో ఈ కాలేజీ ఆదిమన్య వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక నేను 88లో సర్పంచిని అయి ఉన్నాను. అప్పుడు ఒక బజారు కడదామనే ఉత్సాహంతో అక్కడికి వెళ్తే ఆ ఆసామి ఇది నా చోటు కట్టడానికి వీల్లేదన్నాడు. దాన్ని ఎస్ఐ గారి ద్వారా మీరు కొంచెం చెప్పి బెదిరించి కొద్ది కట్టించండి అని చెప్పి కోరటం జరిగింది. వారు వచ్చి కాలువ కడతారు, నువ్వు పెడితే నీ మీద కేసు పెడతానని కొంచెం బెదిరించి వెళ్ళాడు. దాని మీద ఆ ఆసామి నా మీద ప్రైవేట్ కేసు పెట్టాడు. నేను కాలువ తవ్వుతున్నట్టుగా వాళ్ళని కొట్టినట్టుగా ఆ విధంగా నా మీద నేనేమి ఎరక్కపోయినా కూడా నా మీద కేసు పెట్టాడు. ఆ కేసు ఒక లాయర్ తీసుకుని అతను ఇంపులెన్స్ ఉపయోగించి దాదాపుగా నేను అనకూడదు ఒక వ్యవస్థని అతను మేనేజ్ చేసి నాకు ఒక 100 రూపాయలు నాకు నా తమ్ముళ్ళకి నా అన్నలకి అందరికి కలిపి నలుగురికి ఒక 100 రూపాయలు జరిమాను లేకపోతే ఒక నెల శిక్ష అన్నాడు. కొత్తగా సర్పంచినయ్యా నేను పడే బాధ వర్ణాతీతంగా ఇంకొక ప్రముఖ లాయర్ దగ్గరికి వెళ్ళా. నీకేం ఇబ్బంది లేదు, నువ్వు గమనుండు అని నా బాధని కొంచెం అతను సర్దుబాటు చేసి ఒక 1 సంవత్సరం లోపల మళ్ళీ పైకోర్టులో న్యాయాన్ని గెలిపించి నాకు పేపర్లు ఇచ్చాడు. ఈ వ్యవస్థను మేనేజ్ చేసి నా మీద కేసు పెట్టించి నా మీద ఇబ్బంది పెట్టి నన్ను న్యాయస్థానంలో న్యాయమూర్తి దగ్గర నాకు శిక్ష వేయించిన ఆ లాయర్లు అంటే వాళ్ళని కాకుండా మంచి లాయర్ల్ని మీరంతా కూడా బాగా నేను తర్వాత ప్రముఖ లాయర్ దగ్గరికి వెళ్ళాను. వారు మీకేం ఇబ్బంది లేదని న్యాయాన్ని గెలిపించాడు. అటువంటి లాయర్లు మీరు కావాలని మీరందరూ కూడా బాగా అవగాహనతోటి మంచి యొక్క ఉద్దేశంతో సంపాదన ధ్యేయం కాకుండా మీరు ఆ విధంగా పోతే చాలా మంచిదని నేను మీకు సలహా అనుకోండి, ఏదన్నా అనుకోండి ఆ విధంగా మీకు నేను చెప్తున్నాను. ఈ సువిశాలమైన భారతదేశంలో న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఈ రెండు కూడా ప్రజలకు అండదండలుగా ఉండి వాళ్ళు వాళ్ళ యొక్క సంరక్షణలో వీళ్ళు ఆనందంగా ఉండే పరిస్థితి మన రాజ్యాంగంలో ఉంది. కాబట్టి మీరు మీ యొక్క ఇంప్లుయెన్స్ను ఉపయోగించి ఆ యొక్క కేసుని దాదాపుగా దుర్మార్గమైన కేసుల్ని దాదాపు ఎత్తుకోకుండా మంచి కేసులను తీసుకుని మంచి కేసులను గెలిపించి మంచి పేరు తెచ్చుకుంటానని నేను కోరుకుంటున్నాను. అలాగే పోలీసు వ్యవస్థ కూడా కేసు పెట్టడంతో అక్కడికి వెళ్ళి ఒక పుల్లయ్య కేసు పెడతాడు. కేసు పెట్టడంతో ఆయన కేసు కట్టకుండా ఆ గ్రామంలోకి వెళ్ళి విచారించి అది న్యాయమా అన్యాయమా అని ప్రథమ అంటే న్యాయస్థానానికి వెళ్ళేటప్పుడు ప్రథమంగా ఇది జరుగుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర కూడా కొంత న్యాయం ఉండాలి కాబట్టి పోలీసు వారు కూడా ఆ న్యాయాన్ని అనుసరించి ఉండాలని నేను కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయిబాబా గారికి పెద్దలకు నమస్కారం. పెద్దల మాట చదిమూట అంటారు. చూడండి ఆయన తన యొక్క అనుభవ సారంతో చెప్పాల్సిందంత 2 నిమిషాల్లో మొత్తం చెప్పాడు కాబట్టి సో ప్లీజ్ ట్రై టు బికమ్ గుడ్ లాయర్స్. సో సహజంగా ఏ కేసు వచ్చినా సరే దాన్ని టేకప్ చేసిన బాధ్యత మనది. అలాగే మన యొక్క కక్షితాన్ని గెలిపించడానికి చాలా ప్రయత్నం చేస్తాం కానీ దాంట్లో న్యాయము అన్యాయము అనేటువంటి దాన్ని ఖచ్చితంగా ఆలోచించాలి. అందుకనే మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రభుత్వం కూడా చేస్తుంది కాబట్టి ఇలాంటి ఉదాహరణ తెలుసుకుంటే ఖచ్చితంగా ఎలా జరుగుతుంది నేటి న్యాయం ఎప్పుడు దాదాపు
ఒక 30 40 ఏళ్ల కిందన సమస్య ఎలా ఉంది ఈనాడట్లా ఉంది కూడా తెలుసుకోవాలని చెప్పి వారు చెప్పిన యొక్క సూచనలు మీరంతా ఖచ్చితంగా పాటిస్తామని చెప్పి మంచి లాయర్లుగా మీరంతా తయారవుతారని చెప్పి మీ తరపున నేను హామీ ఇస్తూ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను।